లక్ష్మీలు కలిసి ఒక సినిమా తీసి హిట్ చేస్తే ఆనందం వేరుగా ఉంటుంది. సో నా సొంత మనుషులు అందరు కలిసి హిట్ చేసిన సినిమా ఇది. సో చాలా ఆనందంగా ఉంది. అంటే అనుకోని కసితోని హిట్ కొడుతున్నాము అని చెప్పి తీసిన సినిమా ఇది కళ్యాణ వైభవమే. సో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండ్ ఇట్స్ అ ట్రూ సెలబ్రేషన్ యాక్చువల్లీ అందరికీ. అలా మొదలైంది కంటే కూడా ఈ సినిమాకి వచ్చిన ఫోన్ కాల్స్ చాలా మంది పాత్రికేయ మిత్రులందరూ వ్యూవర్స్ లా ఫీల్ అయి మాట్లాడారు. అంతే ఇంత ఎమోషనల్గా నేను ఎప్పుడు రెస్పాన్స్ చూడలేదు. నా అక్కడి నుంచి నాకు మాటలు కూడా రాలేదు, అంత ఎమోషనల్గా మాట్లాడారు. అంటే సినిమా ఎంత కనెక్ట్ అయిపోయిందో నేను ఊహించుకోగలను అండ్ నిజంగా ధన్యవాదాలండి. అంటే కష్టపడేది ఇదంతా జస్ట్ డబ్బులు, ఇవన్నీ నెక్స్ట్ అండి. మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అదే అన్నిటికంటే పెద్ద గిఫ్ట్. ఎందుకంటే నా ఫస్ట్ ఆడియన్స్ మీరు, మీరే ఫస్ట్ చూసి ఫస్ట్ నాకు ఫోన్ కాల్స్ వచ్చింది మీ నుంచే. ఆ తర్వాత మీరేదైతే ఫీల్ అయ్యారో థియేటర్ నుంచి ఆడియన్స్ నుంచి ఆ రెస్పాన్స్ అలా అలల్లాగా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ సినిమాతో వచ్చిన సాటిస్ఫాక్షన్ ఇంత అంత కాదు. మేమందరం బాగా ప్రేమించి నమ్మి ఇష్టంగా చేసిన సినిమా కళ్యాణ వైభవమే. ఇది బ్రెయిన్ నుంచి చేసిన సినిమా కాదండి, హార్ట్ నుంచి చేసిన సినిమా. సో డెఫినెట్గా అందులో తప్పులు ఉంటాయి, స్క్రీన్ ప్లే ఫాల్ట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, టెక్నికల్ చాలా పాయింట్అవుట్ చేసుకోవచ్చు ఎవరైనా కూర్చొని, కానీ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అండి. అండ్ హార్ట్ నుంచి వచ్చిన ఎమోషన్కి అందరూ కనెక్ట్ అయ్యారు, అంతకంటే పెద్ద విషయం లేదండి. సో హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు అండ్ సంగీతం ఇవ్వడమే కాదు, నేనేం చూస్తున్నాను తను చూశాడు, నేను పడుతున్న ప్రతి ఒక్క స్టెప్లో పెయిన్ తను పడ్డాడు, నేనెంత ప్రేమించానో సినిమాను తను అంతే ప్రేమించి అంతే నమ్మాడు, నాకంటే ఎక్కువ నమ్మాడు. సో కళ్యాణ్ నువ్వు ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిజమైంది. నీకు 10 రెట్లు పేరు వస్తుంది నీకు అలా మొదలైంది కంటే. అండ్ నువ్వు చెప్పావు యూ ద ఫస్ట్ పర్సన్ టు టెల్ మీ దట్, థ్యాంక్ యూ. నీ మాట ఇవాళ మళ్ళీ నిజమైంది అండ్ ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ ది వర్క్ అండ్ ద ప్యాషన్ యూ హ్యావ్ పుట్ ఇన్ ఫర్ కళ్యాణ వైభవమే. ఏ రోజు కంప్లైంట్ లేదు, 100% పర్ఫెక్ట్గా చేశాడు అండ్ తన పర్ఫార్మెన్స్, డబ్బింగ్ అన్నీ మీరు చూశారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ శౌర్య, మాలవిక, రాజ్ గారు, రాశి గారు, ఐశ్వర్య గారు, ప్రగతి గారు, ఆనంద్ గారు, రమేష్, నవీన్, ఆల్ మై హోల్ టీమ్, వీడెవరు ఇడియట్, హేమంత్. పొద్దున్న సినిమాలు తీస్తాము తీయమో తీయిపోయినా కానీ ఇక దాని గురించి చెప్పాలంటే నెక్స్ట్ అంటే చెప్తా. ఒక 15 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు అడిగి 50 డేస్ ఫంక్షన్ అనమాట. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఫిల్మ్. అందులో నాని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు, నిత్యమీనం చాలా బాగా చేసింది, క్లైమాక్స్ లో ఎవరో తాగబోతే కమెడియన్ వచ్చి సినిమా నిలబెట్టాడు, సినిమా హిట్ అయిపోయింది అనుకున్నారు. అదే నందిని రెడ్డి సెకండ్ సినిమా తీస్తే ఫ్లాప్ అయింది సినిమా. నందినికి అంత లేదు, ఏదో ఆ సినిమా ఫ్లూక్లా ఆడింది అనుకున్నారు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మీకు తెలియదు, నేను ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ గారిని, మా దాము గారిని, వినయ్ గారిని కూర్చోబెట్టి మీ కథలు చేయడం రాదు అని ఒక 3 కథలు చెప్పాను. అమ్మతో నన్ను మామూలుగా తిట్టలేదు, నీకు మంచి కెరియర్ ఉందిరా ఎందుకు రారే, నీకు కథ గురించి తెలియదు అన్నారు. సరే ఎప్పటికైనా రైటర్ అయితే తర్వాత విషయం. అయితే అంటే నేను నందిని అయ్యో ఫ్లాప్ అయింది సెకండ్ ఫిలిం, అందరూ నాతోటే అన్నారు నీ వల్ల సినిమా ఆడిందని. నేను నమ్మలే, నా అదృష్టం కొద్ది ఆడింది అది. నాకు నిజంగా వీళ్ళ వల్ల నాకు తాగుబోతు రమేష్ ఉన్నాడని తెలిసింది. తర్వాత పక్కకు పెడితే నిన్న రాత్రి జీవికేలో సినిమా చూస్తున్న మా ఆవిడని పక్కకు కూర్చోబెట్టుకొని, నందిని రెడ్డి గారు టాలెంటెడ్ కాకపోతే అలా మొదలైంది అనే సినిమా అంత పెద్ద హిట్ కాకపోవు అనేది నేనే నమ్మిన. ఎందుకంటే నాకే తెలుసు సినిమా అంతా తీసుకున్నారు, బాగా చూసుకున్నారు. అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చిన మహాత్మా సినిమా చేశాను, నందిని ఆఫీస్కి మా లక్ష్మీ భూపాల్ గారు తీసుకెళ్తే తాగుబోతు యాక్టింగ్ చేసిన వాళ్ళకి నచ్చింది, సర్లే వీడిని పెట్టి క్లైమాక్స్ షూట్ చేశాడు, ఆ పైసలు కూడా ఛానల్ తర్వాత తిరుగుతూ ఇచ్చారు, అది హిట్ అవుతుందని నాకు తెలియదు అమ్మతో. అయితే నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి సినిమా నాకు రావడము దాము గారి ఆధ్వర్యంలో నాకు లైఫ్ వచ్చిందండి. ఒక 100 సినిమాలు చేశాను ఈ 5 ఇయర్స్లో, నాకంటూ ఒక పేరు వచ్చింది అలా మొదలైంది.
తర్వాత జబర్దస్త్ చేసా మంచి ఊపులో పోయింది, మాట లేదు. ఓరిని ఎట్లా జరిగిందని అనుకున్నా. నిన్న సినిమా చూసేటప్పుడు ఒక డైరెక్టరు, జనరల్గా ఒక సీన్ కమెడియన్ రాస్తే ఆ సీన్ అద్భుతంగా పడుతుంది, లేకపోతే ఒక లవ్ సీన్ తీస్తే ఇద్దరు మంచి హీరో మంచి హీరోయిన్ దొరికిండ్రు అనేది. ఒక ఎమోషనల్ సీన్ పేపర్ మీద రాయడం వేరండి, స్క్రీన్ మీద దాన్ని పర్ఫార్మెన్స్ చేసి దానికి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తే ఆ సీన్ చూసేటప్పుడు ఆ నేను ఒక యాక్టర్ను, ఈ సినిమా గురించి నాకు తెలిసి అయినా నేను ఏడుస్తుంటే మా ఆవిడ షాక్ అయిందండి. ఫస్ట్ టైం మా రమేష్ ఏ నటిస్తాడా సినిమాలు చూసి అని. అంత అద్భుతంగా దర్శకురాలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేపించారని మనస్ఫూర్తిగా చెప్తున్న తల్లితోడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అని నేను గర్వంగా చెప్తున్నా తల్లి. చాలా అద్భుతంగా ఉంది, చాలా మంచి సినిమా ఇచ్చింది. ఈరోజు మహిళా దినోత్సవము, ఇప్పటి వరకు భారతదేశంలో ఎంతమంది మహిళా దర్శకులు ఉన్నారో నాకు తెలియదు, కానీ తెలుగులో ప్రజెంట్ నెంబర్ వన్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి అని నేను ప్రతి చాలెంజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా కళ్యాణ్ మాలిక్ గారి గురించి చెప్పనక్కర్లేదు, అతను ఒక అద్భుతం. ఫస్ట్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి ఏడుపు వచ్చింది, అద్భుతమైన సీన్లు. మా లక్ష్మీ బుప్పల్ గారు అద్భుతంగా రాసి అద్భుతంగా తీశారు. మా హీరో నవ్వడం కాదు హీరో, నేను నిజం చెప్తున్నా, మిమ్మల్ని పొగడట్లేదు. నేను సినిమా చూసి అంత ఫీల్ అయిన కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా డార్లింగ్స్. 100% సినిమా చాలా బాగుంది. నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ క్లైమాక్స్లో రమేష్ వస్తే అద్భుతంగా ఉంటుందని మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిన మీ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా పాదమే ఉందని తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసి షూటింగ్కి వెళ్ళాలి. కానీ నేను మాట్లాడాలని వచ్చిన, నేను ఫోన్లో చెప్తే నమ్ముతలేరు గోళీలు అనుకుంటారు. నాకు ఎందుకు ఆనందంగా ఉందంటే, ప్రతి సినిమాలో ఎవరో ఇంట్రొడ్యూస్ చేస్తుంటాం ఆర్టిస్ట్ కానీ డిఫిషన్ కానీ, ఈ విషయంలో ఏంటంటే భూపాల్ తెచ్చినప్పుడు ఇతను ఎవరు కూడా నాకు తెలియదు. ఆ రోజు చాలా 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 బ్యాడ్ మూడ్లో ఉన్నాను, నేను రూమ్లో కూర్చున్నాను. భూపాల్ వచ్చాడు, వస్తే దామోహన్ కావాలంటే బెల్లభాగం చెప్పారు అంటే రూమ్లోకి, లేదు ఏంటంటే చెప్పారు విషయం చెప్తే కనుక సరే ఇక్కడ తీసుకెళ్తే సెట్ అయిపోతుందని చెప్పి తీసుకొచ్చారు రూమ్లో. సరే భూపాల్ చెప్పాడు మంచి ఆర్టిస్ట్ అండి, మిమిక్రీ బాగా చేస్తానంటే ఏం చేస్తావా అంటే చెప్పారు. సో ఒక మంచి డైరెక్టర్ ఒక డైరెక్టర్ని ఇమిడియట్ చూపిస్తాను చెప్పాడు. డైరెక్ట్ని ఇమిడియట్ చేస్తే నేను ఆపు లేకపోయాను, నేను మూడు పెట్టాను. ఇమీడియట్గా డిసైడ్ చేయలేదు గ్యాస్ టు బీ దాన్ని, బట్ దట్ ఇస్ ద హిస్టరీ. ఇప్పుడు వచ్చి షూటింగ్కి వెళ్తున్నాను, నిమిషమే టైం ఉన్నాడు, దట్ వాట్ మేక్స్ మీ హ్యాపీ. వాట్ ఐ వాంట్ హ్యాపీ. నెక్స్ట్ ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత వస్తుంది, సినిమాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి సార్ సెటిల్ అయిపోయాను, నా బ్రదర్స్ని సెటిల్ చేశాను, బ్రదర్స్ ఫ్యామిలీని సెటిల్ చేశాను, మా బ్రదర్స్ పిల్లలకి పెళ్లి చేశాను, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ ఇప్పించాను, మా బ్రదర్కి మా నాన్న పోయిన ఉద్యోగం ఇప్పించాను. ఎందుకంటే ఆ ఉద్యోగం ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, ఇప్పుడు నా ఫేస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఉద్యోగించారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ టీంలో ఉందండి, ఆల్వేస్ ఐ వాజ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ వెన్ ఐ వాజ్ వెన్ ఐఎమ్ ది డైరెక్టర్. ఈ టీంకి వచ్చాక కొత్తగా చాలా విషయాలు నేర్చుకున్నాను. అన్నీ ఈజీ ఈజీగా వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి, అన్నీ ఎవరు స్ట్రెస్ చేయరు ఒక విషయాన్ని, బట్ ఎక్కడ కూడా ఇది ఆగదు. అందరికీ ఎవరికి వాళ్ళు తెలుసుకున్నట్టుగా బిహేవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. దట్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ యూనిక్ ఆఫ్ దిస్ టీమ్. అంటే నేను అదే అంటున్నానండి, ఈయన నన్ను సజెస్ట్ చేయగానే యాక్సెప్ట్ చేసిన నందిరెడ్డి గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి మీకు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈయన సజెస్ట్ చేశారు, ఆవిడ యాక్సెప్ట్ చేశారు, నాకు పేమెంట్ దామో గారు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఛాన్స్ ఇచ్చింది నందిరెడ్డి గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఫ్రెండ్ అని ఫోన్ చేశాడు అమలాపురం నుంచి, ఎగ్జామ్స్ ఉన్నాయి బాబా కొంచెం చూడలేకపోతాను, గూగుల్ ఎగ్జామ్స్ నువ్వు ఏం చదువుతుంది కానీ చెప్పంటే అవుతా నేను ఎగ్జామ్ బాగా అన్నాడు. ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా ఎగ్జామ్ గ్యాప్ ఉంటుంది, కొంచెం టెన్షన్ పడుతావు, ఈ టెన్షన్ పడి గ్యాప్ ఉన్న సినిమా చూసి రీఫ్రెష్ అయిపోతాను. ఈ 11th తులసిదళం రిలీజ్ అవుతుంది. ఐ వాంట్ యూ టు గివ్ మీ ఏ హ్యూజ్ బర్త్డే గిఫ్ట్. రేపు 10th నా బర్త్డే. ఈ 11th మీరు అందరూ కలిసి ఈ సినిమాని చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ టు సీ యూ ఇన్ ది థియేటర్స్.